ప్రియ డాక్టర్ టీవీ నా పేరు కుమార్ నేను కరోనా రెండు డోసులు వేసుకున్నాను అయినా కూడా వాక్సిన్ తీసుకున్న వాళ్ళు కరోనా బారిన పడుతున్నారని అంటున్నారు ఒకవేళ వస్తే దాని తీవ్రత ఎంతవరకు ఉండొచ్చు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం కుమార్ గారు మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో రెండు డోసులు వాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కరోనా ఇన్ఫెక్షన్ తోనే వస్తున్నట్టు చెప్పడం కరెక్టే వాళ్ళు వస్తున్నారు అయితే మీరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి మీకు కరోనా ఒకవేళ మీకు సోకితే గనక మీకు కామన్ మ్యాన్కి అంటే ఎవరైతే వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు ఉంటారో మీకు తీవ్రత తక్కువగా ఉంటుంది మీకు ఫీవరు దగ్గు వస్తూ ఉంటుంది అతల వాళ్ళకి కూడా ఫీవర్ దగ్గు వస్తుంటుంది కానీ వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆ ఇమ్యూనిటీ శక్తి మీకు వైరసెస్ని తొందరగా డిస్ట్రాయ్ చేసే క్యాపబిలిటీ ఇస్తుంది కాబట్టి మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అయితే ఇతరులకి వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళ న్యాచురల్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అయితే ప్రివెన్షన్ ఆస్పెక్ట్లోకి వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ మనిషికి ఇమ్యూనిటీ వచ్చేసింది ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు అనుకుంటే అది అపోహ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా పాటించాల్సిన 6 feet డిస్టెన్స్ హ్యాండ్ హైజీన్ మాస్క్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఎందుకు అంటే వ్యాక్సిన్ తర్వాత మీకు వచ్చిన ఇమ్యూనిటీ లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అనేది ఇంకా స్టడీ రూపంలోనే ఉంది ఎన్ని మంత్స్ అది వ్యాక్సిన్ మీకు ఇమ్యూనిటీ వస్తుందనేది తెలీదు పైగా ఇప్పుడు ఇండియాలో చాలా వరకు మ్యూటెంట్ స్ట్రెయిన్స్ అంటున్నాం డబుల్ మ్యూటెంట్తో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఈ డబుల్ మ్యూటెంట్స్ కానీ ఇతర వేరియంట్స్ నుంచి వెళ్ళి ఇమ్యూనిటీ వస్తుందా లేదా అనేది తెలియదు కాబట్టి మాస్క్ హ్యాండ్ హైజీన్ సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే